हाई फ्रेंड्स वेलकम टू केश कुटीसम केवेस फ्रेंड्स नीन प्रीवियस डेज कृतम वीडियो अच्छे सो ईवी गुरिंचे ईवी वेहिकल अभी सो प्यूर् वाल्क संबंधी ई ट्रांस नियो अने वेहिकल अच्छे इवाल रोज वीडियो प्यूर् कंपनी की संबंधी काकते इध मोडल ई प्लूटो 7G अन्ट सो इध दाकना कोई अपग्रेड सो इवाल रोज वीडियो दीन इन डीटेल रिव्यू चाहम अंड चूडा कोई मन की चूसा स्कूटी लागे बेस्ट एग्जांपल वेस्पा लागे चूडा की सो इन डीटेल दीन प्राइस एंड चार्जिंग पड़ते अंत दूर वस्तु मतमानी चुपाने सो वीडियो एंड वर्क चूँ स्किपेमेंटे मुझे वीडियो अच्छे लाइक चाहिए अंड अला फ्रेंड्स एंड फैमिल्स के वीडियो खचित शेयर चाहिए सो इंक लेट चाहिए वीडियो स्टार्ट मेरी అయితే ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఈ స్కూటీ చూడంగానే ఇనిషియల్ ఇంప్రెషన్ మీకు వెస్పా గుర్తొస్తుంటది సో డిజైన్ లో కొంచెం వెస్పా నైతే ఇన్స్పైర్ అయ్యారు అనుకోవచ్చు మనం సో ఫస్ట్ నేను ఇన్ డిటైల్ రివ్యూ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన సీట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మన సీట్ ఫుల్ లెంగ్త్ చూసుకుంటే మనకి ఇది 731mm అయితే ఉంటుంది సో 2 పర్సన్స్ ఈజీగా అయితే కూర్చోవచ్చు సో అదన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం అది గ్రాబ్ రైల్ సో ప్రీవియస్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మీకు ద హ్యూజ్ చేంజ్ అయితే మీరు గమనించలేరు సో మాక్సిమం సేమ్ గానే ఉంటుంది కాకపోతే ప్రీవియస్ ది కొంచెం లెంగ్త్ వస్తుంది ఇది సో ఇదంతా లేదు లెంగ్త్ కొంచెం తగ్గించి ఇలా అయితే పెట్టారు సో పెద్ద చేంజ్ అయితే లేదు అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే తలకి మనకి సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ కాయిల్ బేస్ సస్పెన్షన్ అయితే ఉంది సో ఇది ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది సో మనం ఫ్రంట్ లో వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను మీకు సో మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే మీకు ఎలా అయితే ఉంటుంది అండ్ ఇంకో థింగ్ నేను మర్చిపోయాను చెప్పడం బ్యాక్ సైడ్ నేను చెప్పడం మర్చిపోయాను మనకి ఇక్కడ ఇది డ్రమ్ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది సో అది నేను ఫ్రంట్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ మోడల్లో మనకి స్వింగ్ ఆన్ కవర్స్లో మీకు ప్యూర్ ఈవీ లోగో అయితే కనిపిస్తుంది ఇలా బ్రాండింగ్ అయితే ఉంటుంది ఎడ్జ్లో అండ్ సేమ్ అటు సైడ్ కూడా అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ఇటుపక్క ఒకటి ఉంది అటుపక్క కూడా అయితే కొన్ని ఫుట్ రెస్ట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి లెగ్ స్పేస్ అనమాట సో మీకు లెగ్ స్పేస్ చూసుకోవచ్చు చాలా అయితే లెంత్ ఉంది నేను ఒకసారి నేను కూర్చొని నేను ట్రావెల్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అది క్లియర్గా అంతే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇది ఫ్రంట్లో నేను తర్వాత చూపిస్తాను అండ్ మనకి మేజర్గా ఫ్రంట్ మీరు చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది సేమ్ మీకు ప్రీవియస్ జనరేషన్లో చూసినా ఇదే కనిపిస్తుంది అండ్ అన్ని జనరేషన్లో ఇదే ఉంది సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అండ్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే మీకు ఇటుపక్క వస్తే కనిపిస్తుంది డిస్క్ బ్రేక్ సిస్టమ్ సో మీకు బ్రేకింగ్ చూసుకుంటే మనకి ఇది డిస్క్ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంది సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ సేమ్ చెప్పినట్టు అయిందాక సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ బూట్ స్పేస్ సో మీకు మేము బూట్ స్పేస్ సైజ్ చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇది టోటల్గా బూట్ స్పేస్ అయితే సో ఇందులో కూడా మీకు బ్యాటరీ కొంచెం స్లాంట్గా అయితే ఉంటుంది రీజన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇంకోటి ఏంటంటే బూట్ స్పేస్ని ఇంక్రీస్ చేయడం కోసం అని చెప్తున్నారు సేమ్ థింగ్ మీరు ఫస్ట్ థింగ్ ఎంసీబీని ఆఫ్ చేసి బ్యాటరీని అయితే డిస్కనెక్ట్ చేసి బ్యాటరీని లిఫ్ట్ చేయొచ్చు సో మీరు థర్డ్ ఫ్లోర్ అయినా సరే ఎత్తుకెళ్ళి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అలాగే అయితే దీంట్లో ప్లేస్ చేసేసి సేమ్ ఇది కనెక్ట్ చేసేసి ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎంసీబీ ఖచ్చితంగా ఆఫ్ చేయాలి లేకపోతే కాదు కొంచెం మీకు షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు షాక్ కూడా తగలచ్చు సో ఎందుకంటే ఇది డీసీ సో డైరెక్ట్గా కొట్టేస్తుంది నెక్స్ట్ వన్ ఎంసీబీ ఆన్ చేస్తాం సో టోటల్ సిస్టమ్ అయిపోతుంది ఈ స్పేస్ మీరు చూసుకోవచ్చు కొంచెం స్పేస్ అయితే ఉంటుంది మాక్సిమం ఒక హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది చిన్న లగేజెస్ అయితే మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఇది బూట్ స్పేస్ గురించి ఫ్రెండ్స్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేదానికి 4 అవర్స్ మీరు ఛార్జ్ పెడితే మనకి 3 యూనిట్స్ కరెంట్ అయితే ఖర్చు అవుతుంది అంటే యూనిట్ 5 రూపీస్ వేసుకుంటే మీకు 15 రూపీస్ ఖర్చు అవుతుంది దాంతో మీరు 120 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు సో అది బ్యాటరీ ఛార్జింగ్ టైం 4 అవర్స్ బ్యాకప్ టైం 120 కిలోమీటర్స్ సో అది బ్యాటరీ గురించి అయితే మాత్రం ఫ్రెండ్స్ మనకి పాత స్కూటర్లో ఉన్నట్టు ఇక్కడ మనకి స్పేస్ కూడా అయితే ఇచ్చారు సో చూపిస్తాను మీకు అది సో ఇక్కడ మీరు ఏదైనా క్యారీ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటివి పెట్టుకొని జస్ట్ దీన్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మీకు కవర్స్ కానీ ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి హోల్డర్ అయితే ఒకటి ఇచ్చారనమాట ఇప్పుడు నేను ఇది చూపిస్తాను ఫ్రంట్ డాష్ బోర్డ్ మీరు చూడొచ్చు 5 ఇంచెస్ ఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు దానికంటే ముందు ఇంకొన్ని కంట్రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రీవియస్ జనరేషన్లో చూసుకుంటే మీకు బటన్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి ఇవి హెడ్లైట్స్ అండ్ హార్న్ ఇది అండ్ ఇది ఇండికేటర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ సో మీకు నాయిస్ కూడా వస్తుండొచ్చు అండ్ ఇది మనకి సేమ్ ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి హెడ్లైట్ నెక్స్ట్ వన్ వస్తే మనకి పార్కింగ్ లైట్ అనమాట సో పార్కింగ్ లైట్ నెక్స్ట్ వన్ వస్తే ఆఫ్ అండ్ సేమ్ మీకు ప్రీవియస్ చూసినట్టే వీళ్ళ స్కూటర్స్లో 2 సైడ్స్ మనకు హార్న్ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ సో ఇది మీకు లెఫ్ట్లో హారన్ కొంచెం పైకి ఉంది అండ్ రైట్లో హారన్ మీకు ఈజీ టు కిందైనా పెట్టారు సో కింద ఉంటుంది అండ్ ఇది మేజర్ థింగ్
గేర్ సిస్టమ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో వీళ్ళ త్రీ మోడ్స్ ఏవైతే ఉంటాయో, ఎకో డ్రైవ్ స్పోర్ట్స్ త్రీ మోడ్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే పార్కింగ్. సో ఈ మూడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, స్పీడ్ రేంజెస్ అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్స్ మీకు ట్రావెల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మన పార్కింగ్ మోడ్. సో ఇది మూవ్ అవ్వదు. సో నెక్స్ట్ వస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎకో మోడ్. ఎకో మోడ్లో మనకి 35-40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇదే స్పీడ్లో మీరు కంటిన్యూస్గా వెళ్తే మీకు 120 కిలోమీటర్స్ వరకు అయితే మీరు ట్రావెల్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డ్రైవ్ మోడ్. సో ఈ డ్రైవ్ మోడ్ చూసుకుంటే మనకి 40-45 కిలోమీటర్స్ అయితే మీకు స్పీడ్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇదే స్పీడ్ కన్సిస్టెంట్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేసినట్టయితే మీకు 110 కిలోమీటర్స్ అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. నేను లాస్ట్ మోడ్ స్పోర్ట్స్ మోడ్, ఇది హై మోడ్. ఏంటంటే మీకు దగ్గర దగ్గర 55-60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే మాత్రం మీరు దగ్గర దగ్గర 90-100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు మీరు. అంటే యాన్ యావరేజ్ మీరు 100 కిలోమీటర్ డ్యామ్ షూర్గా అయితే వెళ్ళిపోతారు మీరు స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళినా సరే. ఇవి టోటల్ త్రీ మోడ్స్. సో మీరు ఇక్కడ స్విచ్ చేసిన కొద్దీ మీకు ఈ స్క్రీన్లో మీరు చూడొచ్చు 1, 2, 3. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎకో, నెక్స్ట్ డ్రైవ్, నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్. ఇది జర్నీలోనే మీకు స్విచ్ అవుతూ ఉంటే పెద్ద ప్రాబ్లమే ఉండదు, డైరెక్ట్గా మీరు స్విచ్ అయిపోతారు. గేర్స్ ఎలా మార్చుకొని స్విచ్ అవుతారు అలాగే స్విచ్ అయిపోతారు, మీకు ఆఫ్ చేసుకోవాలంటే ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్స్, టూ బ్రేక్స్. బ్రేక్స్ కనుక మీరు వన్స్ ప్రెస్ చేసినట్టయితే బండి అక్కడతో అక్కడికి స్టాప్ అయిపోతుంది, దీనికి ఎలాంటి బటన్స్ అయితే ఉండవు. సో మీరు యాక్సలరేటర్ రైజ్ చేస్తే మీకు స్టార్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. నేను యాక్సలరేటర్ రైజ్ చేస్తే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది స్పోర్ట్స్ మోడ్లో ఉంది, మ్యాక్సిమం స్పీడ్ మీరు చూడొచ్చు, నేను ఫుల్లో పెట్టాను. సో ఇలాగే మనకి నేను డైరెక్ట్గా స్విచ్ అయిపోవచ్చు, డైరెక్ట్గా మీరు స్పోర్ట్స్ మోడ్ నుంచి డ్రైవ్ మోడ్కి, డ్రైవ్ మోడ్ నుంచి ఎకో మోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇన్ కేస్ బండి స్టాప్ చేయాలనుకుంటే సింగిల్ థింగ్, జస్ట్ బ్రేక్ కొట్టేస్తే చాలు, ఎక్కడున్నా సరే అక్కడ స్టాప్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా డాష్ బోర్డ్ గురించి అయితే మాత్రం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మిర్రర్స్. మిర్రర్స్ చూసుకుంటే మీకు సేమ్ కొంచెం ఫీల్ పోగొట్టకుండా క్రోమ్ ఫీల్ అయితే ఇచ్చారు మొత్తం, కొంచెం ప్రీమియం లుక్ ఉండడం కోసం. సో రెండు మీకు క్రోమ్ బేస్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ అయితే వస్తాయి మీకు, చూసుకోవచ్చు మీరు. సో ఇది మెటల్ ఫుల్ హెడ్ లైట్. ఫ్రెండ్స్ ఫుట్ స్పేస్ మీరు చూసుకోవచ్చు, నేను ఒక దగ్గర దగ్గర 6 feet అలా అయితే ఉంటాను. సో నాకు కంఫర్టబుల్గానే ఉంది. అదే ఫ్రెండ్స్ దీంతో పాటు మనకి 4 keys అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే 2 remotes అయితే వస్తాయి. సో రిమోట్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసిన వాళ్ళైతే గుర్తుపడతారు, సేమ్ అవే రిమోట్స్ అయితే వస్తాయి, 4 keys వస్తాయి, 4 members వాడుకోవచ్చు ఇంట్లో. సో ఇప్పుడు నేను దీంట్లో మేజర్గా ఒక మంచి ఫీచర్ ఉంది, యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ అనమాట, అది మీకు చూపిస్తాను. ఎలాగంటే ఫస్ట్ మీరు కార్ని అన్లాక్ చేసినట్టే దీన్ని కూడా రిమోట్తో అయితే అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు అండ్ స్టార్ట్ కూడా చేయొచ్చు. సో నేను 3 చూపిస్తాను అండ్ లాస్ట్లో ఫైనల్లో మీకు థెఫ్ట్ ప్రొటెక్షన్ చూపిస్తాను. ఫస్ట్ వన్ నేను దీన్ని లాక్ చేస్తాను. సో లాక్ చూడొచ్చు మీరు, సేమ్ బండి అయితే లాక్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వస్తేకి అన్లాక్, అన్లాక్ చేశాను మీకు చూడొచ్చు. అన్లాక్ చేస్తే 2 twice వస్తుంది, లాక్ చేస్తే 1 మాత్రమే వస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు థెఫ్ట్ ప్రొటెక్షన్ ఆన్ అయినప్పుడు తెలియాలంటే మీకు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తేకి స్టార్ట్, సెంటర్ వీల్ ఏదైతే లోగో బటన్ ఉందో ఇది కనుక మీరు 2 times ప్రెస్ చేసినట్టయితే బండి స్టార్ట్ అయిపోతుంది. సో ఇది టోటల్గా బండి రిమోట్తో కంట్రోల్ చేయటం, రిమోట్ కంట్రోల్తో. నెక్స్ట్ థెఫ్ట్ ప్రొటెక్షన్ చెప్పాను కదా, థెఫ్ట్ ప్రొటెక్షన్ చూపిస్తాను. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీని థెఫ్ట్ యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, బండి లాక్లో ఉంది ఇప్పుడు. సో ఎవరైనా సరే దీన్ని కొట్టేయాలనుకోండి, సో ఎవరైనా సరే దీన్ని ట్రై చేస్తే జస్ట్ మూమెంట్ ఇచ్చినా చాలు బండి స్టార్ట్ చేస్తుంది సౌండ్ చేయటం. సేమ్ కార్ ఎప్పుడైనా ఎవడన్నా ఓపెన్ చేయాలనుకుంటే సో అది సౌండ్ చేసినట్టే. కాకపోతే ఇన్ కేస్ బండి సౌండ్ చేస్తున్నా ఎత్తుకెళ్ళాలని ట్రై చేశారనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, వీల్ నేను మూమెంట్ ఇస్తాను. సో బండి ఇంకా స్టార్ట్ చేసింది సౌండ్ అయితే, కాకపోతే మూమెంట్ అవ్వదు, బండి లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను లాక్ చేశాను, రిమోట్తోనే ఆఫ్ చేశాను. సో బండి చూడొచ్చు మీరు మూమెంట్ అనేది, కొంచెం మూమెంట్ వస్తే బండి లాక్ అయిపోతుంది. సో ఇంకా మూమెంట్ అవ్వదు బండి అంటిల్ అన్లెస్ మీరు రిమోట్ ఆఫ్ చేసేంతవరకు ఇది నాయిస్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ అయితే, ఇక్కడ నేను పార్కింగ్లో ఉంది ప్రజెంట్ పీ అని ఉంటే. సో దీని ఒకసారి ప్లస్ చేసినట్టయితే మీ స్టాండ్ ఇన్ మోడ్లోకి వస్తారు. సో ఫస్ట్ వన్ వస్తే ఎకో మోడ్. ఎకో మోడ్లో మీరు ఏం లేదు, జస్ట్ రైజింగ్ ఇస్తే చాలు స్టార్ట్ అయిపోద్ది. సో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ నేను మోడ్ స్విచ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డ్రైవ్, నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్. సో ఇలా మోడ్స్ అయితే మీరు స్విచ్ అయిపోవచ్చు. ఇన్ కేస్ బండి స్టాప్ చేయాలనుకుంటే జస్ట్ మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే చాలు, బండి స్టాప్ అయిపోతుంది, టోటల్గా స్టాప్ అయిపోతుంది. సో ఇంజన్ మీకు సౌండ్ అయితే ఉండదు. సో ఈవీ కాబట్టి సౌండ్ అయితే ఉండదు మీకు. సో మీరు చూడొచ్చు మీ మోడ్స్ స్విచ్ అవ్వచ్చు బిట్వీన్ కూడా. ఫ్రెండ్స్ మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సిఏ ట్యూబ్లెస్ టైర్తో అయితే వస్తుంది ఇది. సో ఈ మోడలే కాదు, నేను ఇదివరకు చేసిన నియో మోడల్లో కూడా మనకి 2 ట్యూబ్లెస్ టైర్ సిఏట్ వాళ్ళు అయితే వస్తాయి. అయితే ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ దీని వారంటీ అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, బ్యాటరీ. ఈవీ అనగానే బ్యాటరీ వస్తుంది కాబట్టి బ్యాటరీ వారంటీ గురించి మాట్లాడదాం. బ్యాటరీ కంపెనీ వాళ్ళు చెప్తున్న వారంటీ వచ్చేసరికి 3 years, కాకపోతే ఇంకో ఎక్స్టెండెడ్ 2 years యాడ్ చేసి టోటల్ 5 years వారంటీ అయితే ఇస్తున్నారు బ్యాటరీకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోటార్. మోటార్ మనకి 2 years వారంటీ ఉంది అండ్ 1 year వీళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టోటల్ 3 years.
మోటార్ వారంటీ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కంట్రోలర్, కంట్రోలర్ మనకి 1 ఇయర్ వారంటీ వస్తుంది దాంతోపాటు. అండ్ వీళ్ళు ఎక్స్టెండెడ్ ఇంకో 1 ఇయర్ యాడ్ చేసి టోటల్ 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా వారంటీ చూసుకుంటే ఇవి. అండ్ నెక్స్ట్ అదే ఫ్రెండ్స్, దీంట్లో కలర్స్ చూసుకోవడం మనకి దగ్గర దగ్గర 8 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రెడ్ ఎల్లో గ్రే అండ్ డిస్ప్లే చేస్తున్న కలర్స్ 8 కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైజింగ్, ప్రైజింగ్ చూసుకుంటే ఇది మనకి 96 to 98 thousand మధ్యలో అయితే పడుతుంది. బేస్డ్ ఆన్ షోరూమ్ అండ్ స్టేట్ని బట్టి అయితే మీకు వ్యారీ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే. మీరు ఆన్ అండ్ యావరేజ్ 96 to 98 మధ్యలో అనుకోండి ప్రైజింగ్ అయితే మాత్రం. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై.